हाय फ्रेंड्स वेलकम टू तेलुगु आइकॉन चैनल डियर फ्रेंड्स ईरोज मनम ई वीडियो कोई करंट अफेयर्स संबंधी कोई मुख्यमंत्री अंशाल मनम ई वीडियो चूदा वीडियो विवरल के मुझे प्लीज सब्सक्राइब टू तेलुगु आइकॉन चैनल मन तेलुगु आइकॉन चैनल सब्सक्राइब चेक रेड कलर सब्सक्राइब बटन क्लिक पक्न बेल आइकॉन क्लिक तद्वारा मन तेलुगु आइकॉन चैनल मरी अपडेट्स पी ओके फ्रेंड्स वीडियो चवर वरकू स्किप चूँगी एंकंटे एग्जाम पॉइंट आफ व्यू करंट अफेयर्स संबंधी मुख्यमंत्री अंशा ने मन अंदूना गतम वीडियो चसा दिन कंटिवस वीडियो अनेवड़ता सो फ्रेंड्स वीडियो ने चवर वरकू चूँक मंजी इनफर्मेसन तो वीडियो अने అందించబడుతుంది ఓకే ఫ్రెండ్స్ ముందుగా మనం ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8848.86 మీటర్లు అని కొత్తగా ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరిగింది అంటూ నేపాల్ అధికారికంగా ప్రకటించింది దానికోసం మనం వివరాలు చూసినట్లయితే ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఎవరెస్ట్ ఎత్తు 8848.86 మీటర్లని నేపాల్ అధికారికంగా ప్రకటించింది 1954వ సంవత్సరంలో ప్రకటించిన ఎత్తు 8848 మీటర్ల కన్నా ఇది 86 సెంటీమీటర్ల అధికం 2015వ సంవత్సరంలో వచ్చిన భూకంప అనంతరం శిఖరం ఎత్తు మారి ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి అందుకే ఎవరెస్ట్ ను కొలిచేందుకు నేపాల్ ప్రభుత్వం సిద్ధపడింది ఏడాది పాటు సాగిన ఈ ప్రక్రియలో చైనా సైతం నేపాల్ కు సహాయం చేసింది శిఖరం ఎత్తును తెలుసుకోవడం వల్ల హిమాలయాల్లో టిబెట్ పీఠభూమిలో ఎలివేషన్ మార్పుల అధ్యయనానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ మనకి ఎవరెస్ట్ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ కోసం తెలుసు ఈ ఎవరెస్ట్ శిఖరం ఎత్తు అనేది 8848 మీటర్ల అనే విషయం కూడా మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎత్తు అనేది 86 సెంటీమీటర్ల పెరిగింది సో కాబట్టి ఇప్పటి నుంచి మనకి ఎవరెస్ట్ శిఖరం ఎత్తు అనేది 8848.86 మీటర్లుగా మనం చెప్పాలి సో అంటే మనకి ఎవరెస్ట్ శిఖరం ఎత్తు అనేది 86 సెంటీమీటర్లు కొత్తగా పెరిగింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ మనం చూసినట్లయితే ఒలింపిక్ క్రీడగా బ్రేక్ డ్యాన్స్ చూడండి బ్రేక్ డ్యాన్స్ ని కూడా మనకి ఒలింపిక్స్ క్రీడలో చేర్చారు 2024 పారిస్ ఒలింపిక్స్ లో మెడల్ ఈవెంట్ గా బ్రేక్ డ్యాన్స్ కి స్థానం లభించింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధికారికంగా ప్రకటించింది మన వివరాలు చూసినట్లయితే బ్రేక్ డ్యాన్స్ నేర్చుకుంటానంటే మీ పిల్లల్ని వద్దనకండి ఎందుకంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC బ్రేక్ డ్యాన్స్ ను కూడా ఒలింపిక్ క్రీడగా గుర్తించింది 2024 సంవత్సరంలో జరగబోయే ప్యారిస్ ఒలింపిక్స్ లో బ్రేక్ డ్యాన్స్ ను మెడల్ ఈవెంట్ గా ప్రవేశపెట్టాలని IOC ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు బ్రేకింగ్ పేరుతో పిలిచే బ్రేక్ డ్యాన్స్ ను కొత్తగా చేర్చగా 2021 టోక్యో ఒలింపిక్స్ లో ఉన్న స్కేట్ బోర్డింగ్ సర్ఫింగ్ స్పోర్ట్ క్లైంబింగ్ క్రీడాంశాలను ప్యారిస్ ఒలింపిక్స్ లో కూడా కొనసాగిస్తామని IOC అధ్యక్షులు థామస్ బాచ్ చెప్పారు అయితే అంతే కాకుండా ప్యారిస్ ఒలింపిక్స్ లో లింగ సమానత్వం ఖచ్చితంగా ఉండేలా చూస్తామని బాచ్ తెలిపారు 2018 బ్యూనస్ ఎయిర్స్ యూత్ ఒలింపిక్స్ లో తొలిసారిగా బ్రేక్ డ్యాన్స్ ను ప్రవేశపెట్టారు అయితే ఆ క్రీడలో సక్సెస్ కావడంతో బ్రేక్ డ్యాన్స్ ను 2024 ఒలింపిక్స్ లో మెడల్ ఈవెంట్ గా చేర్చాలని 2019 లో ప్యారిస్ క్రీడల నిర్వాహకులు IOC ని కోరారు సో ఫ్రెండ్స్ కాబట్టి ఇక నుంచి మనకి జరగబోయే ఒలింపిక్స్ క్రీడల్లో బ్రేక్ డ్యాన్స్ అనేది కూడా ఒక ఈవెంట్ అనేది ఉండడం జరగబోతుంది సో ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో మెడల్ ఈవెంట్ గా చోటు దక్కించుకున్న బ్రేక్ డ్యాన్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక మనం మరొక ముఖ్యమైన అంశం చూద్దాం అదేంటంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ఆ మహమ్మారి కరోనా వైరస్ కోసం మనం ద కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ సందర్భంగా మీకు ఇంకొక విషయం చెప్పాలి మనకి మహమ్మారి అంటే పాండమిక్ ఈ పాండమిక్ అనే పదం కూడా వర్డ్ ఆఫ్ ద ఇయర్గా మనకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వారు అనౌన్స్ చేయడం జరిగింది వర్డ్ ఆఫ్ ఇయర్గా పాండమిక్ అనే పదానికి చోటు లభించింది అదేవిధంగా మనకి ఈ కరోనా వైరస్ యొక్క వ్యాక్సిన్ యొక్క ప్రజెంట్ స్టేటస్ మనం చూసినట్లయితే దానికి సంబంధించిన ఒక అప్డేట్ అనేది మనకు వచ్చింది బ్రిటన్లో ఫైజర్కి సంబంధించిన ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ అనేది ప్రారంభించారు తొలి విడతలో బ్రిటన్లో 90 ఏళ్ల మహిళకు తొలి టీకా అనేది వేయడం జరిగింది ఈ దీనికి సంబంధించి మనం వివరాలు చూసినట్లయితే చూడండి యూకే అంటే బ్రిటన్ తన చరిత్రలో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఫైజర్ బయోఎనోటిక్ బయోఎన్టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను ప్రజలకు ఇవ్వడం ప్రారంభించారు. ఉత్తర ఐర్లాండ్కు చెందిన మార్గరెట్ కిస్సన్ 90 ఇయర్స్ ఆమెకి ఈమె టీకా తీసుకున్న తొలి మహిళగా రికార్డు ఎక్కారు. త్వరలో 91వ పుట్టినరోజు జరుపుకోనున్న మార్గరెట్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆరోగ్య సిబ్బందితో పాటు హోమ్ కేర్ వర్కర్లు 80 ఏళ్ల వయసు పైబడిన వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. సో ఫ్రెండ్స్, కాబట్టి మనకి మొట్టమొదటి వ్యాక్సిన్ అనేది బ్రిటన్లో 90 సంవత్సరాల మహిళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారత్ సంతత జంటకి కూడా బ్రిటన్లో వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. వారు ఎవరంటే డాక్టర్ హరి శుక్లా 87 ఇయర్స్, అదేవిధంగా ఆమె వైఫ్ రంజన్ 83 ఇయర్స్ ఈ ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే మన దేశంలో వ్యాక్సిన్ కోసం చూసినట్లయితే చూడండి, మన దేశానికి సంబంధించి వ్యాక్సిన్ 3 వ్యాక్సిన్లు పరిశీలనలో ఉన్నాయి. 3 అంటే కోవిడ్ 19 వ్యాక్సిన్లకు అనుమతి మంజూరు చేయడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతానికి 3 వ్యాక్సిన్లకు లైసెన్సులు ఇచ్చే అంశాన్ని ఔషధ నియంత్రణ విభాగం తీవ్రంగా పరిశీలిస్తూ ఉంది. భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్, ఫైజర్ అభివృద్ధి చేస్తున్న టీకాలు ఈ 3 లేదా కొన్నిటికి సాధ్యమైనంత త్వరగా కొన్ని వారాల్లోనే లైసెన్స్ ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో టీకా అనుమతి మంజూరు చేయవచ్చని డీసీజీఐ నిబంధనలు తెలుపుతూ ఉన్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాకేష్ భూషణ్ తెలిపారు. స్థానిక క్లినికల్ ట్రయల్స్ డేటా ఆధారంగా కొన్ని అంశాల్లో క్లియరెన్స్ ఇవ్వవచ్చని తెలిపారు. దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ వి, జైకో డి తదితర 8 వ్యాక్సిన్లు వివిధ దశల్లో క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. అయితే దేశంలో 3 కోట్ల మంది కోవిడ్ 19 ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ సిబ్బందికి టీకా అందించేందుకు సరిపడా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాట్లు ఉన్నాయని వివరించారు. చూడండి ఫ్రెండ్స్, మన మరికొద్ది రోజుల్లో, మరికొద్ది వారాల్లో భారతదేశంలో కూడా కరోనా వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రానుంది అని భారత ప్రధాని మనకి 2-3 రోజుల క్రితం అనౌన్స్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే వ్యాక్సిన్ తీసుకురావడానికి, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దాన్ని భద్రపరచడానికి, అదేవిధంగా వ్యాక్సిన్ ఏ విధంగా పంపిణీ చేయాలి అనే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి కోవిడ్ టీకాకు సంబంధించి కోవిన్ అనే యాప్ను కూడా మన భారత ప్రభుత్వం తయారు చేసింది. చూడండి, కోవిడ్ 19 టీకా పంపిణీ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉంది. ఈ మేరకు వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో పర్యవేక్షించడంతో పాటు ఎవరైనా టీకా కావాలి అనుకుంటే నమోదు చేసుకోవడానికి వీలుగా కోవిన్ పేరిట ఒక ఉచిత మొబైల్ యాప్ను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రూపొందించింది. టీకా కోసం నమోదు చేసుకున్న వారి వివరాలు సహా వ్యాక్సినేషన్కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, అంటే డేటాని ఇందులో పొందుపరుస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం టీకా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు కోవిన్ దోహదపడుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రకేష్ భూషణ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. కోవిన్ యాప్లో 5 రకాల, అంటే అడ్మినిస్ట్రేటర్, రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్, బెనిఫిషియరీ ఎక్నాలజ్మెంట్, రిపోర్ట్ మాడ్యూల్ ఉంటాయి. వీటి ద్వారా వ్యాక్సిన్కు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతారు. టీకా వేసిన తర్వాత క్యూఆర్ ఆధారిత ధృవపత్రాలను, ఎన్ని వ్యాక్సిన్ సెషన్లు నిర్వహించారనే వివరాలన్నీ కూడా యాప్లో సంపూర్ణ సమాచారం లభించనుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ కరోనా వ్యాక్సిన్కి సంబంధించిన అప్డేట్. సో కాబట్టి మనకు త్వరలో కరోనా వ్యాక్సిన్ అనేది రాబోతుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చాలా వేగంగా సాగుతూ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు మనం ఈ 3 అంశాల కోసం తెలుసుకున్నాం. అదేవిధంగా తదుపరి వీడియోలో మరిన్ని కరెంట్ అఫేర్స్కి సంబంధించిన వీడియోస్ అన్ని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.